ఢిల్లీ పార్టీల నాయకుల మాటలు నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. సనత్ నగర్ లోని వివిధ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలు మంత్రి తలసాని సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి తలసాని వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలప్పుడే వారికి ప్రజలు గుర్తొస్తారని మంత్రి ఫైర్ అయ్యారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని కొత్త ముసుగు వేసుకొస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మ మనకు మౌలికమైనటువంటి అంశాలు ఇవేమో సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళైందనుకో 100,000 రూపాయలు రాలేదనుకో నన్ను అడగాలి, అది కళ్యాణ లక్ష్మి ఆ కార్యక్రమం కింద ఆ డబ్బులు వస్తాయి. రెండోది, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ 400కే చేస్తున్నాం, అది ఇప్పుడు ఉన్నది 1100 1200, మొన్న 200 తగ్గించారంట. అయితే మన ప్రభుత్వం రాగానే 400 రూపాయలకే ఇస్తాం. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది? ఇంకా 15 రోజుల తర్వాత మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. ఎందుకంటే మనం వచ్చిన డబ్బులన్నీ గ్యాస్ సిలిండర్ కి అవుతున్నాయి.